వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. సో 25 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి వ్యక్తి టీచింగ్లో, ఐఐటి మ్యాథ్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు అండ్ కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో జనరేషన్ మారుతూ వచ్చే కాలానుగుణంగా కూడా ఆన్లైన్ క్లాసెస్ అని కోర్సెస్ కానీ ఎక్కువగా అవటంతో కొంతమంది పిల్లలు డీమోటివేట్ అయ్యి లేదంటే డీవియేట్ అయిపోయి ఎడ్యుకేషన్కి దూరంగా ఉంటున్నారు. అయితే పేరెంట్స్ ఎక్కువగా చెప్తున్నటువంటి మాట, మా పిల్లవాడు ఫోకస్డ్గా ఉండటం లేదు, ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ ఉండటం లేదు అండ్ ఒక చోట కూర్చోడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. సో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తప్ప ఎక్స్ట్రా కూర్చోవటం లేదు అండ్ బుక్స్ కూడా తెరవటం లేదు అనేటువంటివి ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ పేరెంట్స్ కూడా ముఖ్యంగా ఎటువంటి గైడ్లైన్స్ తోటి ముందుకు వెళ్తే పిల్లవాడు సక్సెస్ అవుతాడు అనేది ఈరోజు మనం సిఎస్ రావు గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నాగరాజు గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. 25 ఏళ్ళ అనుభవం సార్ మీది. చాలామంది స్టూడెంట్స్ని చూస్తుంటారు, చాలామంది పేరెంట్స్ని చూస్తుంటారు అండ్ ఈ 25 ఏళ్ళలో చాలా అంటే ఇప్పుడున్న దానితో కంపేర్ చేసి చూస్తే మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇప్పటికీ ఆన్లైన్ కోర్సెస్ కానీ ఎక్కువగా పెరిగిపోయాయి. స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా మారింది. పేరెంట్స్ కూడా ఎక్కువగా మా అబ్బాయి ఫోకస్డ్గా ఉండటం లేదు లేదంటే మా అమ్మాయి ఫోకస్డ్గా ఉండటం లేదు, ఎడ్యుకేషన్లో ఫోకస్గా వెళ్ళాలి అని అంటే మా పాత్ర ఏ విధంగా ఉండాలి, పిల్లల పాత్ర ఏ విధంగా ఉండాలి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చేస్తాం? మెయిన్ ఏంటంటే పేరెంట్ ఎలా ఉంటే స్టూడెంట్ అలానే ఉంటారు సార్. పేరెంట్ అనేవాళ్ళు అంటే స్టూడెంట్ అనేవారు మిర్రర్ ఒక విధంగా చెప్పాలంటే, అంటే మనము ఏ విధంగా ఇంటి దగ్గర ప్రవర్తిస్తుంటామో మన బిహేవియర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్స్ చాలామంది అడిక్ట్ అయిపోయారు ఫోన్కి అంటారు. పేరెంట్స్ అసలు ఫోన్నే వదలట్లేదు సార్. పేరెంట్స్ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టూడెంట్ వాళ్ళు పేరెంట్స్ ఏ విధంగా ఫాలో అవుతుంటారో పిల్లలు కూడా అదే ఫాలో అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. తర్వాత ఏంటంటే మనం పిల్లలు ఏం చెప్పినా ఇప్పుడు స్కూల్ నుండి వచ్చారనుకోండి, ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి, ఇంతవరకు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళు చెప్పేది ఫస్ట్ వినాలి సార్ మనం. ఏమైంది ఏంటి అనేది కూర్చొని వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి ప్రతిరోజు. మెయిన్ ఇంతవరకు ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ఆ ఫోన్ పట్టుకొని కొంచెం అడిక్ట్ అయ్యారు, కొంతవరకు ఇదైంది, వాళ్ళకు ఒక టైం కేటాయించి ఆ టైంలో ఆ ఫోన్ ఇవ్వడం అవన్నీ వాళ్ళ మీద ఒక అగ్రిమెంట్కి రావాలి. ఒక విధంగా చెప్పాలంటే పిల్లలతో కొన్ని రోజుల వరకు వాళ్ళకు అలా గ్రాడ్యువల్గా పోతుంది అది. అందుకని మనం ఫస్ట్ ఏం చేయాలంటే పేరెంట్స్ పిల్లలు వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడాలి సార్. స్కూల్లో ఏం చెప్పారు, ఈరోజు ఎలా జరిగింది, అంతా బాగానే ఉందా ఏంటి అని స్పెండ్ చేయాలి టైం. టైం స్పెండ్ చేసి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చెప్పే ప్రతిదీ వినాలి. నెగిటివ్ చెప్తే రియాక్ట్ అవ్వకూడదు సార్. వెంటనే కొన్ని నెగిటివ్స్ చెప్పకూడని కూడా పేరెంట్స్తో చెప్పేస్తారు పిల్లలు కొందరు. వెంటనే అలా నువ్వెందుకు చేసావు, ఇలా నువ్వెందుకు చేసావు అని రియాక్ట్ అయ్యారనుకోండి, ఇంకొకసారి అలాంటి విషయాలు మన దగ్గర చెప్పరు. తర్వాత ఏంటంటే వాళ్ళ మీద మన కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ మీద ముందు నమ్మకం ఉండాలి సార్. మనకు పిల్లల్ని మనం నమ్మితే డెఫినెట్గా నువ్వు చదవగలవు, నువ్వు చేయగలవు, నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, ఈరోజు ఈ మధ్యన చాలా బాగా చదువుతున్నావు అని మనం చెప్పాలి తప్ప నువ్వు చదవట్లేదు, నువ్వు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటున్నావు లేదంటే ఫోనే తీసుకుంటున్నావు, ఇలాంటి అంటే సజెషన్స్ మనం ఇండైరెక్ట్గా ఇస్తున్నాం. నువ్వు ఫోకస్డ్గా ఉంటున్నావు, ఇంతకు ముందు మీద ఫోకస్డ్గా ఉంటున్నావు అని మోటివేటెడ్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి వాళ్ళు. ఓకే. అంతేగాని తిట్టేటట్టు మాట్లాడకూడదు మ్యాక్సిమం పేరెంట్ స్టూడెంట్కి. అంటే మేము చెప్పకపోతే ఎలానండి, చదవరు కదా, అసలు మామూలుగా చెప్తేనే వినరు, గట్టిగా చెప్తే మనం వింటారు అని మనం అనుకుంటూ ఉంటారు పేరెంట్స్. కానీ అది కరెక్ట్ కాదు. ఒక సిస్టమేటిక్గా ఒక అప్రోచ్, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మనం కౌన్సిలింగ్లో కూడా చెప్తాం, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది క్లియర్గా. అయినా మీరు కొంచెం ఫోకస్డ్గా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే అబ్జర్వేషన్, కొన్ని అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఇలా కాదు అలా చెయ్యి, అది ఎందుకు అలా చేసావు, ఇది ఎందుకు ఇలా అవ్వదు అనే కొన్ని ఇవి ఉంటాయి పేరెంట్స్కి, పేరెంట్కును పిల్లలకి మధ్యలో కొన్ని ఉంటాయి. అవి మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. కౌన్సిలింగ్ ఒక సిస్టమేటిక్గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి దాని నుండి అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయాలి పేరెంట్గా. అది చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఫోకస్డ్గా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటారు.
వాళ్ళ భవిష్యత్తు మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్? అసలు ఇప్పుడు కొందరు పేరెంట్స్కి ఒక అవగాహన ఉండదు సార్, అంటే వాళ్ళ తప్పు కాదండి. పేరెంట్స్కి అవగాహన లేదంటే మాకు అవగాహన లేదా అని అనుకోవచ్చు. పేరెంట్స్ మాకు చాలా ఉంది, మేము ఫోకస్డ్గా ఉన్నాము పిల్లల ఎడ్యుకేషన్ పట్ల అనుకుంటాం, ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. అయితే వాళ్ళు ఫోకస్డ్గా అంటే వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళ టెన్షన్స్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఈరోజు బిజీ అయిపోవడం వల్ల పిల్లల మీద ఫోకస్ అనేది తగ్గిందండి. ఎనీవే మనం ఒక విధంగా చెప్పాలండి, వాళ్ళకి ఒక గైడ్, ఒక మెంటర్ అనేవాళ్ళు అవసరం అండి. ప్రతి ఒక్కరూ ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ముందుకు వెళ్ళాలంటే ఈవెన్ స్టూడెంట్కి చాలా అవసరం, అందరికంటే ఒక గైడ్ అనేవాళ్ళు అవసరం, ఒక మెంటర్ అనేవాళ్ళు అవసరం. అలాంటి విధమైనటువంటి మంచి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మంచి టిప్స్, ఏ విధంగా వాళ్ళు చదివించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, 1-5 ఏ విధంగా చదువుకోవాలి, ఏ బుక్స్ చదివించాలి, ఫస్ట్ క్లాస్ నుండి ఎటువంటి బుక్స్ చదివించాలి, ఎల్కేజీలో ఎలాంటి బుక్స్ చదివించాలి, థర్డ్ అంటే ఫస్ట్ టు థర్డ్ ఎట్లాంటి స్టోరీ బుక్స్ కానీ ఏవి ఎట్లాంటివి చదివించాలి, ఫోర్త్ ఫిఫ్త్లో ఎట్లాంటివి చదివించాలి, 6th to 10th ఫౌండేషన్ కోర్సెస్ అని వస్తున్నాయి ఇప్పుడు, అవి కూడా అవసరమా మనకి, ఎంతవరకు అవసరం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా అన్ని ఒక సిస్టమేటిక్గా మనం గైడెన్స్ అనేది ఇస్తాం సార్. మనం దీని మీద తప్పకుండా వాళ్ళు సక్సెస్ఫుల్, ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా మేము పేరెంట్స్కి అందించగలమని మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పిల్లలు కనుక సరైన మార్గంలో వెళ్ళాలి అనంటే ఒక టీచర్ నీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెరిగిపోయాయి, పిల్లలు ఫోకస్డ్గా ఉండటం లేదు, అండ్ జ్ఞాపక శక్తి కూడా పెరగటం లేదు, ఎక్కువగా గేమ్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. సో అటువంటి విషయాల నుంచి బయటపడాలి. ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. సో అవేంటి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ విషయంలో, అండ్ ఒక గైడ్ మెంటర్ టీచర్ నీడ్ మీకు ఉంది అనుకుంటే, లేదు మ్యాథమెటిక్స్లో కూడా వెనకబడిపోతున్నారు, అటువంటి విషయాల్లో మీ పిల్లల దగ్గర నుంచి సరైన రీతిలో మీరు వాళ్ళని తీర్చిదిద్దేలాగా ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే సిఎస్ రావు గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.